నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు చెందిన నార్థర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టంలో మనకేంటంటే 30 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన అనేది వెలువడింది. అయితే మనకి ఈ పోస్టుకు సంబంధించి పోస్ట్ యొక్క పేరు ఏంటంటే డిప్లొమా ట్రైనీగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా విభాగం ఏంటంటే ఎలక్ట్రికల్ విభాగంగా చెప్పుకోవచ్చు. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 30 ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 17, ఓబీసీ 7, ఎస్సీ 6 అని మనం చెప్పుకోవచ్చు. వేతనం వచ్చేసరికి శిక్షణలో 16,500, జూనియర్ ఇంజనీర్గా నియామకం పొందాక 16,000 ప్లస్ ఇతర ఎలవెన్స్లు ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. అర్హతల విషయానికి వస్తే కనీసం 70% మార్కులతో డిప్లొమా, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉత్తీర్ణత. అదేవిధంగా చూసుకుంటే మనకి ఏంటంటే ఎస్సీ అభ్యర్థులకు పాస్ మార్కులు చాలు అని చెప్పడం జరుగుతుంది. వయోపరిమితి దరఖాస్తు గడువు ముగిసే నాటికి 27 ఏళ్ళు మించకూడదు. రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి అని మనకి చెప్పడం జరుగుతుంది. ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారా ఉంటుంది. దరఖాస్తు ఫీజు 300 ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు ఫీజు అనేది లేదు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసరికి 26 సెప్టెంబర్ 2017గా చెప్పుకోవచ్చు. మీరు చూడవలసినటువంటి వెబ్సైట్ ఏంటంటే www.powergridindia.com అనేటటువంటి వెబ్సైట్లో మీరు చూడవచ్చు అనమాట. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద ఉండేటటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.